introducing my happiness. Dua bhi lage na mujhe, dawa bhi lage na mujhe. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, అది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. అది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. మీరు ఫోటో పెట్టుకొని ఆర్ వీడియో పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫోటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం మీరు విఎన్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏమైనా మెటీరియల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు ఒక హ్యాపీనెస్ అనే వీడియో ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద యారో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒకటి ఎంటీ లేయర్ బ్లాక్ అది ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఫోటో అనేది క్లిక్ చేసుకోండి. ఒకవేళ వీడియో అయితే వీడియో అది తీసుకోండి. ఇప్పుడు నేనైతే ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఈ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఒక 1.5 సెకండ్స్ అయితే పెట్టుకోండి. నేనైతే ఎగ్జాక్ట్లీ 1.5 సెకండ్స్ పెట్టుకొని ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఒక 4 సెకండ్స్ అయితే ఇచ్చేయండి. ఎగ్జాక్ట్లీగా 4 సెకండ్ అయితే ఇచ్చేయండి. ఓకే, నేను ఒక 4 సెకండ్స్ అయితే ఇచ్చేసాను. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఒక 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 2 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టోటల్గా ఇది టైం లైన్ని మీరు కొంచెం చిన్నగా చేసుకోవడానికి 2 ఫింగర్స్తో ఇలా అనుకోండి, మనకు టైం లైన్ అనేది చిన్నగా అవుతుంది, ఎడిటింగ్కి చాలా ఈజీ అయిపోతుంది. ఇలా 2 ఫింగర్స్తోని చిన్నగా అనేది చేసుకోండి. పైన ఒరిజినల్ అని ఉంది కదా, ఈ ఒరిజినల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్కి ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని బ్లాక్ ఎఫెక్ట్ అని ఇచ్చేయండి, ట్రాన్జాక్షన్ ఎఫెక్ట్. ఇదే విధంగా మీరు ఎన్ని అయితే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కి ఇదే విధంగా బ్లాక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేసి ఇక్కడ ఆడియో సింబల్ ఉందిగా, ఆడియో సింబల్ మీద క్లిక్ చేసుకొని మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఈ మ్యూజిక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ని దీన్ని చూజ్ చేసుకోండి. ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. మనకు ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆడియో అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. దీంట్లో మీకు నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను జూమ్ ఇన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కరెక్ట్గా ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ జూమ్ ఇన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మీరు ఇలా స్క్రో ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రంట్లోకి. ఇది ఎంతవరకు వస్తే అంతవరకు డ్రాగ్ చేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి వచ్చేయండి. నెక్స్ట్ ఫోటో ఫ్రంట్లోకి వచ్చేయండి. దాని మీద ఇప్పుడు ఆ ఫోటోని అనేది కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు సైడ్కి అనేది ఇలా తీసుకోండి. కొంచెం సైడ్కి తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ అని ఉంటుంది, దీన్ని ప్లేస్ చేసుకోండి. మళ్ళీ ఫోటో లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్ అనేది మళ్ళీ ప్లేస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్ నేను ఏ విధంగా క్లిక్ చేస్తున్నానో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా మీరు ఈ సైడ్కి తీసుకురండి. మనకి ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. ఈ సైడ్కి తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటో మధ్యలోకి రచ్ చేయండి. అడ్ చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీరు కొంచెం స్కైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ షటర్ 2 అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఎలా వస్తుందో చూసుకోవచ్చు. ఇదే విధంగా మనకు వీడియోలో ప్లే అవుతుందన్నమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో ఫస్ట్లోకి వచ్చేయండి. ఇక్కడ ఫోటో వచ్చిన తర్వాత మీరు ఫోటోని కొంచెం జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ క్లిక్ చేసుకొని.
ఇలా జూమ్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసుకొని ఇలా సైడ్కు తెచ్చుకోండి. ఇలా ఏదో ఒక సైడ్కి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ఫోటో లాస్ట్లోకి వచ్చేయండి. వచ్చేసి మళ్ళీ కీ ఫ్రేమ్ అనేది మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటోని అనేది మళ్ళీ ఇది ఇటు లాస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఫోటో మధ్యలోకి రండి. వచ్చేసి ఇక్కడ మీరు కర్వ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని సేమ్ ఇది ఇంతకు ముందు లాగానే షట్టర్ 2 మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు. మనకు ఆడియో కూడా ప్లే అవుతుంది, కాకపోతే నేనే ఆడియో మ్యూట్ చేశాను, ఎందుకంటే నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆడియో అనేది మ్యూట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగానైతే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒరిజినల్స్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వగానే ఇక్కడ మనకు 100% అయిపోగానే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ టు ఆల్బమ్ అని ఉంటుంది. సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్స్ కానీ ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.